అత్యున్నత స్థాయికి వెళ్లే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. విజయవాడ క్యాంపస్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించిన కేఎల్ మాట్ 2024 పరీక్షా ఫలితాలను మంత్రి సీతక్క బాచుపల్లి క్యాంపస్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత విద్య కోర్సులను చదవడంతో మెరుగైన విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. యూనివర్సిటీలో మౌలిక వసతులను, పరిశోధనా కేంద్రాలను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్, విజయవాడ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించే తుది విడత ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను కూడా మంత్రి ఈ సందర్భంగా విడుదల చేశారు. చాలా రోజుల నుంచి కేఎల్ యూనివర్సిటీ నుంచి మేడం సెక్రటరీ గారు శ్రీమతి కాంతలక్ష్మి గారు నన్ను ఈ 100 crores ఏదైతే స్కాలర్షిప్ ఉందో పిల్లలకు ఆ యొక్క ఓపెనింగ్ కార్యక్రమానికి రమ్మన్నారు. నేను కొంచెం బిజీ స్కెడ్యూల్ తోటి రాలేకపోయినా, సారీ చెప్తూ, ఏదేమైనా ఒక మంచి ఆలోచనతోటి దాదాపుగా 43 సంవత్సరాల నుంచి ఈ యొక్క కేఎల్ యూనివర్సిటీ విద్యాలయాలు ఏర్పాటు చేసుకొని, యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని, మరి అనేక మంది పేద విద్యార్థులకు, అదేవిధంగా మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇస్తూ, అదేవిధంగా ఇక్కడ చదివినటువంటి పిల్లలందరికి కూడా ప్లేస్మెంట్స్ ఇస్తూ, మంచి యూనివర్సిటీగా వారు ఎదుగుతున్నందుకు వారిని ప్రప్రథమంగా నేను అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా పిల్లల జీవితాలలో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యతో పాటు విజ్ఞానము, అదేవిధంగా విలువలు నేర్పించడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఉన్నటువంటి సంస్కృతి చూస్తే హైదరాబాద్లో గతం నుంచి ఒక ఆనవాయితీలా కనిపిస్తుంది. చాలా క్లబ్బులు, పబ్బులు పెరిగినాయి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఉక్క గుక్క ఇట్లా క్లబ్ల సంస్కృతి మీద కూడా మరి దాన్ని తగ్గించాలి, పూర్తిగా నిషేధించాలన్నటువంటి లక్ష్యంగా అడుగులేస్తున్నారు. యువతను మేము ఒకటే కోరుతున్నాము, తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఆశలు ఆకాంక్షలు, అదేవిధంగా మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు టార్గెట్ రీచ్ కావాలంటే మరి మన యొక్క మనసును, అదేవిధంగా విద్యాలయాల్లో ఉన్నప్పుడు బయటికి పోకుండా ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టండి.